हेलो हाय फ्रेंड्स, वेलकम बैक टू मनसार टीवी के सुस्वागत अच्छे मरी चपे टापिक मी अंदर तेजे श्रीलंका वर्सेस टीम इंडिया अने मैच अने जरबोदी अच्छे पाकिस्तान वर्सेस टीम इंडिया अच्छे मैं टीम इंडिया इकड़ घन विजय सी रन रेट भारी उ मैच रद्दना टीम इंडिया की इटंट नष्ट उड़ूंटे మరి నెక్స్ట్ బంగ్లాదేశ్ తో మ్యాచ్ అనేది ఉంది ఖచ్చితంగా సరే ఆ బంగ్లాదేశ్ మ్యాచ్ అనేది గెలవాల్సి ఉంటుంది కానీ ఎందుకు శ్రీలంక తోటి మ్యాచ్ అనేది జరిగిపోయి హ్యాపీగా ఉంటే చాచలమంతే ఎందుకంటే ఇక్కడ వర్షం పడే ఛాన్స్ ఉంది సేమ్ గ్రౌండ్ కొలంబో పిచ్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ పిచ్ గా చెప్పొచ్చు ఎవరైతే టాస్ చేస్తున్నారో ఖచ్చితంగా బ్యాటింగ్ అనేది ఎంచుకోవాలి బ్యాటింగ్ అనేది ఎంచుకుంటేనే ఇక్కడ బెస్ట్ అనేది ఎగ్జాంపుల్ గా మనం చెప్పాలి ఎందుకంటే అక్కడ పాకిస్తాన్ టాస్ గెలిచి మరి ఇక్కడ ఓటమి పాలైపోయి టీమ్ ఇండియా టాస్ లోన తర్వాతమో మరి బ్యాటింగ్ అనేది చేసింది పాకిస్తాన్ అవగాహన మేరకు గాని ఇక్కడ చాలా చాలా రాంగ్ స్టెప్ జట్లు అనేది చేస్తున్నారు ఏంటంటే మరి ఎవరైతే టాస్ చేస్తున్నారు వాళ్ళది బ్యాటింగ్ అనేది ఎంచుకొని 300 ప్లస్ గాని కొట్టారంటే చాలా కష్టంగా మరి నమోదే ఛాన్స్ అనేది ఉంటది అయితే ఇక్కడ మరి బలబలలు అయితే చూసుకున్నా మరి శ్రీలంక బలం మరి నిజంగా మరి కనురత్న ఫామ్ లోకి అయితే రావడం పరిస్థితి ఉంది మరి మెండూస్ అయినా సమార విక్రమ్ అయినా మంచి ఫామ్ లో ఇద్దరు కూడా ఉన్నారు చాలా అద్భుతంగానే ఉన్నారు మరి బ్యాటింగ్ లో అయితే ధనుక గాని వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ అనే చెప్పాలి మరి బౌలర్ అయితే రజిత అయితే ఫామ్ లోకి అయితే రావాల్సి ఉంది డిసెంబర్ కూడా చాలా వరకు కూడా ఫామ్ లోకి అయితే రావాల్సి ఉంది మరి కెప్టెన్ సనాగ అయితే వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ బౌలింగ్ మరి ప్రతిరాణ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ బౌలర్ మరి దీక్షణ అయితే వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ బౌలర్ మరి ఓడిఎల్ అయితే ఇప్పటివరకు వరుసగా 13 మ్యాచ్ అనేది జరుగుతున్నాయి ఆ మ్యాచ్లు అనేది ఎక్కడా కూడా ఓడిపోలేదు శ్రీలంక మాత్రం మరి చాలా వరకు కూడా కొంచెం బలంగా ఉన్నా సరే కొంచెం మిడిల్ ఆర్డర్ అని చూసుకోరు ఓపెనర్లు అనేది చూసుకోని పరిస్థితులు ఎక్కువ ఉన్నాయి కానీ బౌలర్లు అయితే ఒకళ్ళిద్దరు కూడా చూసుకోవాల్సిన పరిస్థితులు ఉన్నాయి వాళ్ళైతే చాలా వరకు కూడా ఎక్కువగా ఇవ్వడం కూడా మనం అందరం కూడా చూసాం అయితే ఇలా చూసుకున్నా మరి టీమిండియా బలం మాత్రం టీమిండియా మంచి ఫామ్ లో అయితే ఉన్నారు రోహిత్ శర్మ గాని మరి గిల్లీ గాని మరి రాహుల్ అయితే సెంచరీ అయితే కొట్టాడు కోహ్లీ అయితే సెంచరీ అయితే కొట్టాడు ఇలా చాలా వరకు కూడా ఫామ్ లో అయితే ఉన్నారు చెప్పచ్చు అట హార్దిక్ పాండే గాని జడేజా గాని వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ ఫామ్ మరి బౌలింగ్ లో అయితే మరి సిరాజ్ నుండి గాని మరి బుమ్రా నుండి వికెట్స్ అనేది ఈ కుల్దీప్ యాదవ్ అనేది తీసాడు జడేజా మంచి ఫామ్ లో అయితే ఉన్నారు దానికి ఏం తక్కువ కూడా లేదు మొత్తం చూసుకున్నా బ్యాటింగ్ అయితే వండర్ఫుల్ గా మనం చెప్పొచ్చు వీరి జట్లకు కూడా బలబలం మాత్రం హోమ్ గ్రౌండ్ అయినా శ్రీలంకకి చాలా బలంగా ఉన్నా మరి టీమిండియా అయితే ఘన విజయం సొంతం చేసుకునే అవకాశం ఉంది ఫైనల్ కి వెళ్ళిపోయే ఛాన్స్ అని టీమిండియా అనేది ఫస్ట్ డే అనేది మనం చెప్పొచ్చు మరి ఎలా ఉండబోతుంది ఏంటని చూసుకునే పరిస్థితి ఉంది ఈ ఫ్రెండ్స్ ఇంకా మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే వన్ నెంబర్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ తో మీ వర్క్ తప్పనిసరిగా మరి షేర్ అయితే మర్చిపోకండి మంచి సపోర్టింగ్ అనేది ఇస్తున్నారు అలాగే సపోర్టింగ్ అయితే ఇస్తూ ఉండండి బాయ్ బాయ్.